हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एला उन्नारू अंदरू बागुन्नारा सो इप्पुडु टाइम वच्चेसी 5 अवुतुंदी सो मेमु वेल्तुन्नामु इप्पुडु वैक्सीनेशन की सो वैक्सीनेशन वच्चेसी चिद्वी की अंड नाकी सो ई वैक्सीनेशन चिद्वी वैक्सीनेशन एंटी ना वैक्सीनेशन एंटी अनेदि नेनु तर्वात वीडियो चूस्तू उंडंडी चेप्तानु मेमैते इप्पुडु वेल्तुन्नामु राम मा कोसम बस स्टाप लो वेट चेस्तुन्नारु सो मेम कूडा वेल्तुन्नामु अंड इवाल वच्चेसी ट्यूस्डे अन्नमाट ट्यूस्डे ईवनिंग 5 अवुतुंदि इप्पुडु सो नेनु इप्पुडे व्लॉग स्टार्ट चेसानु सो चूसेयंडि अयिते अंड मीलु एवरैना फस्ट टाइम मन चानल चूस्तुंटे चानल लो वीडियोस गनुक मीकु नच्चिनट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न बेल ऐकान नि कूडा क्लिक चेयंडि अलागे अंदुलो उन्न आल अने ऑप्शन नि सेलेक्ट चेसिनट्लयिते नेनु पेट्टे प्रति वीडियो नोटिफिकेशन अनेदि मीकु वस्तुंदि सो बै द वे नेनु मोन्न तीसुकुन्नानु कदा फोन आ फोन तो शूट चेस्तुन्नानु इप्पुडु वीडियो ఇంకా ఇప్పుడు విండోస్ అవన్నీ అయితే క్లోజ్ చేస్తున్నాను అదేంటి ఇంకా మాకి వింటర్ స్టార్ట్ అయ్యింది కదా అందుకే లైటింగ్ ఏం లేదు ఫాస్ట్ ఫాస్ట్ గా రామ అక్కడ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడేస్తున్నాను అదన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేను మొన్న లైక్ ఫోన్ తీసుకున్నా నెక్స్ట్ డే ఈ మినీ ట్రైపాడ్ కూడా తీసుకున్నాను సో ఈ మినీ ట్రైపాడ్ తీసుకున్నందుకు నేనైతే ఎంత ఫీల్ అయ్యాను అన్నమాట చాలా బాధపడ్డాను ఎందుకంటే లైక్ ఫస్ట్ ఇది ఒక షాప్ లో తీసుకున్నాను అన్నమాట లైక్ మొబైల్ యాక్సెసరీస్ అన్ని అమ్మే షాప్ లో తీసుకున్నాను 15,000 అన్నమాట ఇది సారీ ట్రైపాడ్ కాదు సెల్ఫీ స్టిక్ కమ్ ట్రైపాడ్ సో మినీ ట్రైపాడ్ కమ్ సెల్ఫీ స్టిక్ అన్నమాట బ్లూటూత్ ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూటూత్ ఇది మనం పక్కకు తీసి మనం ఆపరేట్ చేసుకోవచ్చు లైక్ రిమోట్ లాగా అది ఇది వచ్చేసి 15,000 కొరియన్ వోన్స్ అన్నమాట లైక్ మరి నేను డైజోకి వెళ్ళాను ఆ రోజు సో డైజోకి వెళ్తే సేమ్ ఇలాంటిదే 5,000 కే ఉందన్నమాట సో నేనైతే అరే అసలు ఊరికే అన్న అక్కడ తీసుకుంటుని ఫస్ట్ డైజోలో చూసి అక్కడ తీసుకోయినా బాండు అని చాలా ఫీల్ అయ్యారనమాట ఒక 2 డేస్ తర్వాత ఏం చేస్తాం అండ్ డైజోలో చూసిన వాటికి ఏంటంటే లైక్ ఇది లేదన్నమాట అంటే బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ అది కూడా కాకపోతే అది మినీ ట్రైపాడ్ లాగా యూజ్ చేయడానికి లేదు ఓన్లీ సెల్ఫీ స్టిక్ అన్నమాట సో అదొక్క సాటిస్ఫాక్షనే కానీ లేదంటే నేను ఏదో ఒక కారణంగా వెళ్ళి రిటర్న్ చేసి ఏదో ఒకటి చేసేదాన్ని అది దీని గురించి అయితే సో ఇదే అన్నమాట సో ఇదే సో చిది వెనక డల్ గా కనిపిస్తున్నాడు కదా ఇప్పుడే లేపాను అన్నమాట యాక్చువల్లీ ఈ టైం పడుకునే టైము 5:30 వరకు అలా పడుకుంటాడు కానీ ఈరోజు వ్యాక్సిన్కి వెళ్ళాలని చెప్పి త్వరగా లేపేశాను అందుకే అలా ఉంది ఫేస్ హాయ్ చిద్వి సే హాయ్ కోపంగా ఉన్నాడు నా పైన నేను లేపేశానని చెప్పి సో ఇది చాలా బాగుంది మంచిగా పాకెట్ సైజ్ సో చెప్పాను కదా డైజోలో చూసిన దానికి ఏంటంటే జస్ట్ రెండింటికి తేడా ఏంటంటే దీనికి ఇలాగా ట్రైపాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మినీ ట్రైపాల్ లాగా దానికైతే ఆప్షన్ లేదు నేను చూసిన వాటిలో అయితే అదొక్కటే సాటిస్ఫాక్షన్ అన్నమాట దీని ఇది ట్రైపాల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు సో డైజోలో ఉన్న వాటికి అది లేదని చెప్పి ఇలాగా మనం ఇది ఉంటుంది కదా సో తెలిసిన వాళ్ళకైతే కాదు తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నా జస్ట్ అంతే నాకైతే లైక్ చాలా బాధపడ్డాను అన్నమాట ఆ రోజు అరే అనవసరంగా మరీ ఎక్స్ట్రా 10,000 వేస్ట్ చేశానే ఎందుకంటే లైక్ నేను డైజోలో కొన్న ట్రైపాడే స్టిల్ ఇప్పటికీ యూజ్ చేస్తున్నారనమాట చాలా బాగుంది నేను ట్రైపాడ్ కూడా డైజోలోనే తీసుకున్నాను నేను ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు సో అందుకే డైజోలో కొన్నవి కూడా బాగుంటాయి అందుకే ఊరికే అనవసరంగా ఎందుకు వేస్ట్ చేశాను అనిపించింది కానీ ఇంకేం చేస్తాం అయిపోయిన దాని గురించి ఆలోచించి మనం చేసేది ఏం లేదు మనసు పాడు చేసుకోవడం తప్ప అని ఊరికే అయిపోయాను సో పదండి మనం అయితే వెళ్దాం ఇప్పుడు వెళ్ళామా చిద్వి చలో షూస్ వేసుకో రామ్ యూనివర్సిటీ నుంచి బస్ స్టాప్ కి డైరెక్ట్ గా వచ్చారు ఇంకా మేము ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాము సో మేము వెళ్తున్నాము వ్యాక్సినేషన్ కి పీడియాట్రిస్ట్ దగ్గరికి అండ్ ఆల్రెడీ ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఫాల్ కలర్స్ కూడా వచ్చేసాయి మీరు గమనించినట్లయితే లైట్గా అక్కడక్కడ డిఫరెంట్గా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఇక్కడ చూడండి ఈ అర్లుకున్న తీగలు వచ్చేసి ఒక్కొక్క చోట రెడ్ ఒక చోట ఎల్లో ఒక చోట గ్రీన్ అలా ఉన్నాయి కదా సో ఇంకొక 1-2 వీక్స్లో మొత్తం కలర్స్ వచ్చేసి మంచిగా ఉంటుంది ఆ కలర్స్ వచ్చినప్పుడు తర్వాత చూస్తే ఇంకో 1 వీకే మొత్తం రాలిపోయి ఇంకా స్టెమ్స్ తప్ప ఏమీ ఉండవు చెట్లకి ఒక ఆకు కూడా కనిపించదు మరి మార్చ్ ఏప్రిల్ స్ప్రింగ్ స్టార్ట్ అయ్యే వరకు చెట్లకు ఒక ఆకు కూడా ఉండదన్నమాట ఇందాక రామ్ అండ్ చిద్వి పరిగెత్తారు కదా సో సిగ్నల్ పడిందని చెప్పి రోడ్ క్రాస్ అవ్వడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి క్రాస్ చేశారు ఇంకా నేను ఇక్కడికి నెమ్మదిగా వీడియో తీసుకుంటూ వచ్చేలోపు
ఇంకా సిగ్నల్ అయిపోయింది. తర్వాత కాసేపు వెయిట్ చేశాను, ఇంకా మరీ రోడ్ క్రాస్ అయ్యి ఇటువైపుకి వచ్చాను. చిద్వీకి వ్యాక్సినేషన్ అంటే ఓకే, మరి నాకేంటి అని మీకు డౌట్ వచ్చింది కదా. సో ఇది వచ్చేసి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అండి, ఇప్పుడు చిద్వీ అని నేను తీసుకుంటున్నది. ఇదేంటంటే లైక్ వింటర్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఫ్లూస్ అవి ఎక్కువ వస్తుంటాయి కదా, ఫ్లూ ఫీవర్ కానీ ఫ్లూకి సంబంధించినవి. సో అవేవి రాకుండా ఈ టైం ఎవ్రీ ఇయర్ వింటర్ స్టార్టింగ్లో ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది. నాట్ స్టోరీ బుక్. ఇక్కడ ఒక ఫామ్ ఇచ్చారు నాకు, అది ఫిల్ చేయమన్నారు, అది ఫిల్ చేస్తున్నాను. చిద్వి వచ్చేసి ఇక్కడ ఇలా చిన్న స్క్రీన్స్ ఉన్నాయి, అందులో కూర్చొని ఏదో కార్టూన్ వస్తుంటే చూస్తున్నాడు. ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వచ్చేసి చిన్నపిల్లలకి ఫ్రీ అండి, అప్ టు 18 ఇయర్స్ వరకు ఫ్రీగా వేస్తారు. తర్వాత 18 ఇయర్స్ తర్వాత ఎవరు తీసుకున్నా 40,000 కొరియన్ వోన్స్ పే చేయాలి, అంటే ఆల్మోస్ట్ మన కరెన్సీలో 2,400 రూపీస్ అప్రాక్సిమేట్లీ అలా అవుతుంది. అండ్ మా వ్యాక్సినేషన్ అయిపోయింది చిద్విధి అన్నది. ఈ హాస్పిటల్ వచ్చేసి అపార్ట్మెంట్స్కి సంబంధించిన కమ్యూనిటీలోనే ఉంది. సో మేము వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగ వచ్చామన్నమాట లోపలికి. మంచిగా ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది, దానికి ఆపోజిట్లోనే కూర్చోడానికి ప్లేస్ ఉంది. చాలా చాలా బాగున్నాయి ఈ అపార్ట్మెంట్స్ అయితే, ఎంత ప్లెజెంట్గా ఎంత బాగుందో అసలు. సో ఇక్కడ మంచిగా కలర్స్ చేంజ్ అవుతుంటే చిద్వి ఇక్కడ కాసేపు ఉన్నాడు. తర్వాత ఇంకా ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్ది. దూరం నుంచి చూస్తే ఈ ఫ్లవర్స్ భలే కలర్ఫుల్గా అనిపించాయి, ఎల్లో పక్కనే డార్క్ పింక్ అండ్ లైట్ పింక్ అవి ఉన్నాయి, ఆరెంజ్ కూడా ఉంది. సో దగ్గరకు వచ్చి చూస్తే కొంచెం డల్ అయినట్టున్నాయి, ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా అన్నీ డల్ అయిపోతాయి. ఈ అపార్ట్మెంట్స్లో అన్నిటికన్నా మాకు నచ్చిన స్పాట్ ఇది, వాటర్ ఫౌంటైన్ చాలా బాగుంది కదా. ఇది ఏంటంటే లైక్ న్యాచురల్గా పడిన వాటర్ ఫౌంటైన్ కాదు, న్యాచురల్ థింగ్స్ తోటి ఐ మీన్ వాటర్ ఫౌంటైన్ క్రియేట్ చేశారనమాట ఆర్టిఫిషియల్గా, లైక్ రాళ్ళు అవి పెట్టి వాటర్ అండ్ ప్లాంట్స్ అవి పెట్టి చాలా బాగుంది, న్యాచురల్గానే ఉన్నట్టుంది కదా. చిద్వి ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ అలా ఆడుకున్నాడు. What is this? The roller place. What is this for? Alphabets, Nani. See, there is alphabets. Turn. Oh, it's right. Turn. Right? No? Yes? Nope. Nope. There's some blocks, Nani. See, those are some blocks. Inka memo intiki return aipothunnam. ఇప్పుడు టైం 6:05 అలా అవుతుంది. ఈ మధ్య 6K ఇంకా సన్సెట్ అయిపోతుంది. ఇది వరకు అయితే 7:30 వరకు ఉండేది లైక్ సమ్మర్లో అయితే. ఇంకా వింటర్ కాబట్టి ఇప్పుడు డే లైట్ అనేది తగ్గిపోతుంది. బై ద వే వీడియో క్వాలిటీ ఐ మీన్ క్లారిటీ ఎలా ఉంది అనేది కమెంట్స్లో చెప్పండి. నేను మొన్న కొన్నాను కదా ఫోన్, లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను, ఆ ఫోన్ తోటి షూట్ చేస్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఒక మార్కెట్ ఉంటుంది, మేమైతే రెగ్యులర్గా వెజిటేబుల్స్కి ఇక్కడికే వస్తాము, రామే తీసుకొస్తుంటారు ఎవ్రీ సాటర్డే కానీ సండే వీకెండ్ అలా వచ్చి వీక్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొస్తారు. బస్టాప్ రోడ్కి అటువైపు ఉంది, సో సిగ్నల్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఎదురుగా ఒక ద్వారం కనిపిస్తుంది కదా, సో దానికి ఏదో ప్రత్యేకత ఉందని అయితే నాకు అర్థమైంది. ఆ ప్రత్యేకత ఏంటి అనేది నాకైతే తెలీదు, కానీ ఎవరన్నా చూడు ఇక్కడ మ్యాక్సిమం నేను చూసినప్పుడు ఒక్కరన్నా వీడియో కానీ ఫోటో కానీ తీసుకుంటూ ఉంటారు. సో మీరు చూసినట్లయితే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, అక్కడ ఒక పర్సన్ వీడియో తీసుకుంటున్నారు సేమ్ నాలాగే. తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉందేమో అనుకున్నాను నేను, ట్రైపాడ్ పెట్టుకొని మరి ఐ మీన్ సెల్ఫీ స్టిక్ పెట్టి నీట్గా తీస్తుంటే. సో చూడండి ఎవరో ఫారినర్, చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తుంది ఆ స్కైకి, అక్కడ లోపల ఎల్లో లైట్స్ పెట్టారు కదా అందుకు. తర్వాత ఇక్కడ ఇంకా ఒక పార్క్ లాగా, పార్క్ అని కాదు కానీ మొత్తం ఇలాగ ఉంటుంది అన్నమాట, లైక్ అందరు ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు, పిల్లలు సైక్లింగ్ అది చేస్తుంటారు. రాణి వస్తానులే వస్తాను, ఓకే వస్తాను పద నానా.
వచ్చింది వస్తుందంతి వస్తుందా వస్తుందంతి ఆఫ్ చేస్తున్నా చూస్తున్నారు కదా చిద్వి నన్ను ఎలా లాక్కొని వస్తున్నాడో ఇందాక మీరు చూసినట్లయితే ఈ మధ్య అస్సలు నన్ను వీడియో తీసుకొని ఇవ్వట్లేదండి వీడు నాకు అనిపిస్తుంది వీడి మధ్య కొంచెం పెద్దోడు అవుతున్నాడు కదా పెద్దోడు అయ్యే కొద్దీ కొంచెం వీళ్ళకి తెలుస్తుంది కదా భయం అనేది సో అందుకే అమ్మ ఎక్కడ మిస్ అయిపోతుందని వాడు టెన్షన్ పడి నన్ను లాక్కొని వస్తుంటాడు అనిపిస్తుంది నాకు రామ్ బస్టాప్లో దిగేసి అట్లనే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా మేము ఇంటికి వచ్చేసాం నువ్వు ఇదంతా ఫినిష్ చేసేలోపు అమ్మ ఫ్రెంచ్ ఫ్రైస్ నీకు తీసుకొస్తుంది ఓకేనా నీట్గా చేయి బయటికి పోకుండా చేయాలి ఓకే సో అదనమాట ఇంకా నేను రైస్ పెట్టేశాను నైట్ డిన్నర్కి ఇప్పుడు టైం 6:15 అలా అవుతుంది ఇందాక చెప్పాను కదా చిద్వీకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తానని దానికోసమే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాను ఇక్కడ ఐ మీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేయడానికి ఇవి వచ్చేసి రెడీమేడ్ ఫ్రెంచ్ ఫ్రైసే అండి నేను జస్ట్ వీటిని ఫ్రై చేస్తున్నాను సో ఫ్రై చేసే ముందు నేను ఇలా ట్రై చేస్తాను మీరు కూడా ఎవరైనా ఒకసారి ట్రై చేయండి ఇలాగ చాలా బాగుంటాయి ఈ టేస్టీగా ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా చేసినట్లయితే ఫస్ట్ అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా యూజువల్గా వాటిని ఆఫ్టర్నూనే నేను బయటికి తీసి పెట్టాను సో దానిపైన ఉన్న ఐస్ అంతా మెల్ట్ అయిపోతుంది కదా ఇంకా జస్ట్ మాయిశ్చరైజర్ ఉంటుంది దాన్ని నేను జస్ట్ ఒకసారి టిష్యూతో అలాగా ఆ ట్యాప్ చేశాను తర్వాత ఇందులోకి కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ టేస్ట్కి తగినంత కారం అండ్ ఒక టేబుల్ స్పూన్ అంత శనగపిండి ఇలాగ స్ప్రింకిల్ చేసి లైట్గా మిక్స్ చేస్తున్నాను మరీ ఎక్కువ ప్రెష్ చేస్తూ మిక్స్ చేయకూడదు లైట్ హ్యాండ్స్ తోటి ఇలాగ మిక్స్ చేయాలి సో ఇలాగ మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా వీటిని డీప్ ఫ్రై చేయడమే ఇలా చేసినట్లయితే చాలా బాగుంటాయి క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్కేస్ మీకు ఏమైనా తెలియకుంటే ఇలా చేయడం ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇలా చేసినప్పుడు ఆయిల్ కొంచెం పాడవుతుంది అంటే ఆ శనగపిండి కొంచెం కారం సాల్ట్ అది వేసింటాం కదా అది ఆయిల్లోకి దిగుతుందన్నమాట సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ని తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసినట్లయితే మామూలు ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ ఆయిల్ ఇలా చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే లైక్ చేసేయండి అబ్బా బుక్కు చింపేసినావా నువ్వు ఎందుకు సారీ నువ్వు ఏం చేసినావు బుక్ ఎందుకు చింపేసినావు పొయ్యింది చింపేసినవైంది అట్లా చెయ్యకూడదు నాన్న బ్యాడ్ హ్యాబిట్ అది ఓకేనా ఇది నీ కలరింగ్ మంచిగా చేయలేదు ఏది చేసినావు నువ్వు చూపి ఇలాగ చెప్పాను కదా చేయమని కలరింగ్ అది చేశాడు అది చూపిస్తున్నా ఇలా నేను నాన్న చేసేది అసలు చూడు అంత అవుట్ ఆఫ్ ది లైన్ వేసినావు చూడు చూడు అంతా ఇక్కడ పోయింది చూడు పాల్తున్నాయి ఆగు చూడు ఇంకోసారి ఇలా చేస్తే నీకు దెబ్బ పడుతుంది ఓకే చిద్వి తనంతట తానే అడిగి మరీ ఇష్టంగా తినే జంక్ ఫుడ్ ఏదైనా ఉందా అంటే అది ఫ్రెంచ్ ఫ్రైసే అండి ఇంకా మిగతా ఏవి తినడు ఇంత ఇష్టంగా జనరల్గా పిల్లలు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ లేస్ అవి బాగా తింటారు కదా కానీ చిద్వి తినడండి చాలా తక్కువ అది కూడా మేము ఇస్తేనే మేము తినమంటేనే తినేది రైట్ హ్యాండ్తో తినాలి హౌ ఇస్ ఇట్ గుడ్ గుడ్ నాట్ యమ్మీ యమ్మీ ఆర్ గుడ్ గుడ్ ఓన్లీ నాట్ ఎమ్మీ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హర్షిత అక్క హర్షిత అక్క హర్షిత అక్క హర్షిత హర్షిత అక్క హాయ్ హౌ ఆర్ యూ బాగున్నావా గుడ్ జాబ్ చిద్వి అమ్మా Works like a banana. Edi, show me. Yes, of course, you are right, Nani. Can I eat this one? Wait, you should put ketchup on it so you can eat it. Thank you, Chibi. Say ah.
ఇందాక చిద్వి హాయ్ హర్షిత అక్క అని చెప్పాడు కదా, హర్షిత వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి. సో తను లాస్ట్ వీడియో కింద అడిగారనమాట చిద్వితో ఒకసారి హాయ్ చెప్పించండి అక్క అని. సో అందుకే చెప్పించాను. లాస్ట్ వీడియో కింద మీరు చూసినట్లయితే బాలాజీ రూప అని ఉంటుంది. సో తన నేమ్ వచ్చేసి హర్షిత. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత, ఎందుకంటే మీరు నా వీడియో చూడడమే కాకుండా ప్రతి వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారు. అందుకే నాకు చాలా బాగా అనిపిస్తుంది. కామెంట్ కోసమే నేను చూస్తుంటాను అదేంటి ఇవాళ హర్షిత కామెంట్ చేయలేదు అని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సో స్వీట్ ఆఫ్ యూ హర్షిత. కూర్చో. అపోజిట్ వర్డ్ రై. అప్క అపోజిట్ వర్డ్ ఏంటి? డౌన్. ఇక్కడ యా నేను ఇక్కడ చిద్వికి రాపిచ్చడం చదివిపించడం ఆ పని చేస్తుంటాను ఈ టైంలో ఎవ్రీడే. Mr. Lucky Mall had a hen. The hen laid one golden egg. Every day, Lucky Mall should lead an egg. And? If hen gives no. me one golden egg every day. At last. Hi, Daddy! Do you like to eat French fries? अरे अम्मा मेक समथिंग गुड. ओके ब्रिंग यू फ्रेंच फ्राइज. टाडा. సో అదనమాట రాము వస్తేనే బుక్కడ వేసేసి ఇంకా వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రై స్టోరీ చెప్పొచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చొని చదువుతున్నాడు. ఇస్ ద థాట్ ఆఫ్ లక్కీ మాల్. ఐ విల్ కట్ ఇట్స్ స్టమక్. హూ స్టమక్? హెన్ స్టమక్. హెన్ స్టమక్ ఎందుకు కట్ చేస్తున్నాడు లక్కీ మాల్? అందుకే గోల్డెన్ ఎగ్స్ ఉన్నాయి అందుకా. నెక్స్ట్ చదువు, ఇది చదువు. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకా మేము డిన్నర్ చేస్తున్నాము. రామ్ ఆల్రెడీ తినేశారనమాట. నేను చిద్వి ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నాం కదా, సో అందుకే లేట్గా తింటున్నాము. ఆఫ్టర్నూన్ నేను మీల్ మేకర్ కర్రీ చేశాను, చాలా టేస్టీగా కుదిరింది. నెక్స్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను, చాలా బాగుండే. ఇంకా మేము క్యాష్ ప్రోగ్రామ్ చూసుకుంటూ డిన్నర్ అయితే చేసేసాము. ఇంకా డిన్నర్ తర్వాత ఈ యాజ్ యూజువల్ ఇంకా ఈ క్లీనింగ్ పని ఉండేదే కదా. నేనైతే 6 నూరైనా 6 గ్రహాలు పాడైనా ఏమైనా కూడా నేను నైట్ పని నైటే చేసేస్తాను. ఐ మీన్ నైట్ అనే కాదు, ఎప్పుడైనా కానీ వంట చేసిన వెంటనే వెజల్స్ అవన్నీ క్లీన్ చేసేస్తానన్నమాట. సింకులో ఏదున్నా నా మనసు అస్సలు ఆగదు, ఎప్పుడెప్పుడు వాష్ చేద్దామని ఉంటుంది. అండ్ ఇక్కడ స్టవ్ మీద నేను ఇక్కడ వాము కాంచుతున్నాను, అజ్వైన్ అంటారు కదా. సో అది కొంచెం ఎందుకో స్టమక్ పెయిన్ లాగా అనిపిస్తుంటే తాగుదామని చెప్పి కాస్తున్నాను వామ్ వేసి. తర్వాత నేను ఇక్కడ పెరుగు తోడు పెట్టేస్తున్నాను యోగర్ట్ మేకర్లో. సో ఇక్కడ ఏంటంటే మాకు వెదర్ కూల్గా ఉంటుంది కదా, సరిగా పేరుకోదు పెరుగు అయితే. అందుకే దీంట్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా గడ్డగా ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ పాలు వేసేసి జస్ట్ పెరుగు వేసి ఓవర్ నైట్ పెట్టేస్తే మార్నింగ్ అవుతుందన్నమాట. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని నా స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యేలోపు ఈ వామ్ వాటర్ కూడా చల్లారింది, ఇంకా అది తాగేస్తున్నాను. అండ్ చిద్వి రామ్ ఇద్దరు బ్రష్ చేసుకోవడానికి వెళ్ళారు. ఇంకా ఈ లోపు నేను బెడ్ సర్దుతున్నాను. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. వెరీ గుడ్. హౌ మెనీ మంత్స్ ఇన్ ఇయర్? 12. వాట్ ఆర్ దే? దే ఆర్ కౌంట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, 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 నువ్వు విజ్ఞానం ఎందుకు వచ్చింది మధ్యలో? అక్టోబర్, అక్టోబర్, సెప్టెంబర్, సెప్టెంబర్, అక్టోబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. నిర్విఘ్నం ఎందుకు వస్తుంది శ్లోకంలోది కదా. సరే ఇస్తాను చెప్పు. హౌ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్? 7. వాట్ ఆర్ దే? దే ఆర్ కాల్డ్ ఏషియా, ఆఫ్రికా, యూరప్ అండ్ యూరప్ తర్వాత ఏ అమెరికాది? నార్త్ అమెరికా, సౌత్ అమెరికా,
ఇంకోటి ఉంది Which is the largest continent in the world? No. Chappalappa. Chappalappa. Endu chappakurde? Chappista issa. Ni chappte issa. Chappu largest continent in the world? Asia. Which is the smallest continent? Australia. Which is the coolest continent? Antarctica. Antarctica is the coolest continent. Antarctica. Okay, say bye. 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 Good night. Good night. ఇందాక చిద్వి అవన్నీ చెప్తున్నప్పుడు నేను ఇస్తా ఇస్తా అన్నాను కదా, ఇదే అన్నమాట. దీనికోసమే అడిగాడు, అవన్నీ చెప్తే ఇస్తానని చెప్తే అప్పుడు అవన్నీ చెప్పేసి తర్వాత ఇది తీసుకున్నాడు. ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు వస్తే దానితో ఆడండి వదలడండి చిద్వి అయితే. డెఫినెట్గా దాంతో ఒక 10 మినిట్స్ అన్న ఆడుకున్న తర్వాతే సాటిస్ఫై అవుతాడు. ఇంక ఇప్పుడు టైం 10:45 అలా అవుతుంది. 11:00 చిద్వి పడుకుంటాడు. పడుకునే ముందు అట్లీస్ట్ డైలీ ఒక 10 మినిట్స్ అన్న బుక్ చదివిపించేది అలవాటు చేస్తున్నాను చిద్వికి. సో అలా అయితే వాళ్ళకి ఇప్పటి నుంచే మనం ఇలాగా కొంచెం కొంచెం అలవాటు చేసినట్లయితే వాళ్ళకి అది హ్యాపీగా మారిపోతుంది కదా. సో అదే నేను కూడా ట్రై చేస్తున్నాను చిద్వికి. అట్లీస్ట్ నిద్ర వస్తున్నప్పుడు ఒక 5 మినిట్స్ అన్న చదివిస్తానన్నమాట వీక్డేస్లో. అయితే వీకెండ్లో అయితే ఇంకా బయటికి వెళ్ళి వచ్చిండ మర్చిపోయింటాం కాబట్టి ఇంకా ఆ రోజు అంతగా పర్టికులర్గా ఏమీ చదివించను. ఇదండి ఇవాళ వ్లాగ్. కొంతమందికి బోర్ కొట్టిండచ్చు, ఎందుకంటే ఇవాళ నేను చిద్వి నా కాన్వర్జేషన్ ఎక్కువ పెట్టాను కదా. సో ఇవన్నీ ఏంటంటే నాకు మెమోరీస్ లాగా ఉంటాయని చెప్పి ఇంకా అదంతా కట్ చేయకుండా అలానే పెట్టాను. నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. మీరు కమెంట్స్లో చెప్తేనే కదా నాకు తెలిసేది వీడియోస్ నచ్చుతున్నాయా లేదా అని. ప్లీజ్ ఒక 1 మినిట్ టైం తీసుకొని కమెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే. టేక్ కేర్.